Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసు కూడా రామోజీరావు గారు సుప్రీం కోర్టుకు వచ్చింది. రాజశేఖర రెడ్డి నా మీద వ్యక్తిగత కక్ష కట్టి ఇలా నన్ను వెనకాల పడి చేస్తున్నాడు అని చెప్పి వస్తే ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు ఎలా చేయలే. నువ్వు రాజశేఖర రెడ్డిని పేరు తీసేయి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డిని పేరు చెప్తావంటే అని చెప్పి తీసే అప్పుడు ఆయన ఎలా చేసి ఆయనకి స్టే ఇచ్చారు. ఆ స్టేలో కండిషనల్గా ఇలా ఇలా ఎవరో ఇచ్చారు, అది ఇంకా పెండింగ్ ఉంది. అందులో నాది ఇంక్లూడింగ్ పిటిషన్ ఉంది, ఆ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. కింద కోర్టులో వేస్తే కింద ట్రయల్ కోర్టు అంటే ఎక్కడికైతే వెళ్ళి మొత్తం వివరించాలో ఆ ట్రయల్ కోర్టులో స్టేలు తెచ్చుకుని అక్కడ ఏం విచారణ జరగకుండా ఆపుకుంటూ వచ్చారు ఒక పుష్కరం పాటు. ఆఖరి వర్కింగ్ డే నాడు హైకోర్టులో అది స్క్రాచ్ చేయించేసుకున్నారు. ఇది అంటే ఆ రోజే ఆ లాస్ట్ 31/12/2018 ఆఖరి వర్కింగ్ డే అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఒకటో తారీఖు 2 హైకోర్టులు అయిపోయాయి. ఆ రోజు ఆ గొడవలో అయిపోయింది, కలిసిపోయింది కాలగర్భంలో అని అనుకున్నాను. మనకు ఎలాగో తెలిసింది, ఎవరో చెప్పారు, ఇంకో ముద్దాయి చెప్పాడు, ఇంకో కేసులో ముద్దాయి. మీ జడ్జిమెంట్ వల్ల నాకు ఉపకారం ఉండని. ఏంటంటే ఇందే కేసు కొట్టేశారు కదా, నాదెంతండి, ఆయన 2000 కోట్లు మనిషిని కొట్టేశారు. ఇదేంటారు బాబు ఎప్పుడు కొట్టేశారని చూస్తే కొట్టేసినట్టుగా తెలిసింది. కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీలు అన్ని తీసుకుని మన రమేష్ గారి దగ్గరికి వచ్చి ఇదే పరిస్థితి అంటే ఆయన అంటే మా రాజమండ్రి గారు నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన వేయటం ఈ కేసుకు మొదటి నుంచి కూడా అన్నీ తెలుసుకుని ఫింగర్ టిప్స్ మీద ఉన్న సత్యనారాయణ ప్రసాద్ గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. ఆయన ఇవాళ అపీర్ అయ్యి ఒకసారి వివరించి జడ్జీలను కన్విన్స్ చేసి అసలు మొట్టమొదటి వాళ్ళు జడ్జీలు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు నీకేంటి సంబంధం, అంటే నాకు అరుణ్ కుమార్కి ఏంటి సంబంధం ఈ కేసులో అని అడిగితే క్లియర్గా ఆయన ప్రసాద్ గారు చెప్పారు, ఇది అసలు మొదలుపెట్టింది అరుణ్ కుమార్ అండి, ఈ గొడవ అంతా తీసుకొచ్చింది, బయటికి తీసుకొచ్చింది అరుణ్ కుమార్, అందుకని చూసుకోండి పలానా కాగితంలో అరుణ్ కుమార్ పెట్టి కంప్లైంట్ ఉంది, పలానా రోజున ఇంక్లూడింగ్ పిటిషన్ వేశాడు, ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఒకసారి చూసుకుని ఓకే ఇప్పుడు మీకు ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్టీ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పార్టీ చేస్తున్నాం, అప్లికేషన్ వేస్తున్నాం, వేస్తున్నాయి అలౌ చేశారు. మనం అడిగింది ఏంటంటే ఒక తెలంగాణ వాళ్ళు పిలిచి కేసు సెటిల్ అయిపోతే కాదండి, ఆంధ్ర గవర్నమెంట్ కూడా పిలవాలని, అందుకని ఆంధ్ర గవర్నమెంట్ కూడా పిలవడానికి కోర్టు అంగీకరించింది, మనం పెట్టిన కాగితాన్ని అంగీకరించింది. 2 వారాల